నెల్లూరు సిటీలోని తెలుగుదేశం పార్టీ అవినీతిని బట్టబయలు చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వివరాలకు పోగా సిటీ పరిధిలోని 43వ డివిజన్ లో ఉన్న కుమ్మర వీధి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు భారీ నగదు ఉందని సమాచారం రావడంతో వార్డు కార్పొరేటర్ ఖలీల్ అహ్మద్ సయ్యద్ సమీ తక్షణమే సిటీ శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ గారికి సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. పోలీసులు తక్షణమే కుమ్మర వీధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ చేరుకుని తనిఖీలు చేసి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. కుమ్మర్ వీధిలోని అత్తర్ పైల్వాన్ గారి వీధిలో 12 గంటల టైంలో దాదాపు 50 లక్షల రూపాయలు ఏదైతే నారాయణ విద్యా సంస్థకు చెందిన లెక్చరర్లు పట్టుబట్టడం జరిగింది. పట్టుబడిన తర్వాత ఒక చిన్న పొరపాటుతో ఒక వ్యక్తి ఒక బ్యాగ్ తీసుకొని పారిపోతున్నాడు. అతను కూడా ఒక ఎంప్లాయీ. 50 లక్షలు పట్టుబడితే 15 లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. 35 లక్షల రూపాయలకు సంబంధించి అతను పారిపోవడం జరిగింది. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మంత్రి నారాయణ గారు ఒక పక్క, నేను అభివృద్ధితో గెలుస్తానని చెప్పుకుంటున్న వ్యక్తి ఈరోజు నిన్న 2 రోజుల క్రితం చీరలతో పట్టుబడ్డాడు. ఈరోజు చూస్తే దాదాపు జెండా వీధికి సంబంధించి 43వ డివిజన్లో 50 లక్షల రూపాయలు, మొన్న చూస్తే వేల సైకిళ్ళు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా, ప్రజాభిమానం ఉంటే ఖచ్చితంగా ఇట్లన్నిటికీ అవసరం లేదు. కేవలం డబ్బు మదంతో 100 కోట్ల రూపాయలు నెల్లూరు నగరంలో కుమ్మరించి పిలుపొందాలనుకోవటం ఖచ్చితంగా నెల్లూరు ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఈరోజు రోజు చూస్తా ఉన్నాం, మొన్న కూడా అధికారులకు మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, దయచేసి దీంట్లో మీరందరూ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించండి. మొన్న రాత్రి చీరలు పట్టుకున్నప్పుడు మేము పలానా ప్రాంతం నుంచి చీరలు తీసుకొచ్చామని ఆటో వాళ్ళు చెప్పినా ఆ ప్రాంతాన్ని రైడ్ చేయకుండా జస్ట్ అతన్ని వరకే పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అదే ఆ రోజే కానీ ఎక్కడ ప్రాంతంలో చీరలు తెచ్చాడని చెప్పుకుంటే ఆ రోజు కూడా ఒక 52 లక్షల రూపాయల క్యాష్ దొరికేది. ఈరోజు ఈ విధంగా లక్షల రూపాయలు తీసుకొచ్చి ముఖ్యంగా నారాయణ గారి ఆలోచన విధానం ఏంటంటే ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ ఉందో ఆడ లక్షలు పెట్టేసి కొనేస్తే ఓట్లు శ్రమలు నారాయణ గారు బ్రతుకుతున్నారు. ఇది పొరపాటు, ఖచ్చితంగా అది 43 చూసిన 42 అందరం కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు డబ్బులు పెట్టినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానించి ప్లాన్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు ఎలక్షన్ కమిషన్కి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను సార్, ఈ ఎన్నికని ఈ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మక ఎన్నికగా 100 కోట్ల రూపాయలు కుమ్మరించే నియోజకవర్గంగా ఈరోజు నెల్లూరు నగరం ఈ రాష్ట్రంలోనే ఉంది. దీని మీద పోలీస్ యంత్రాంగం మీ ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా ఒకటి సైడ్ 4-5 సరిపోదు. మీరు ప్రతి డివిజన్లోకి సంబంధించి ఒక స్క్వాడ్ని పెట్టండి. ప్రతి డివిజన్లోకి మీరు మీ మనుషుల్ని పెట్టండి. ఖచ్చితంగా ఇట్లాంటి ఎన్నో లక్షల రూపాయలు రోజు సంచులు డబ్బులు దొరుకుతాయి. తప్పకుండా దాదాపు 56 కోట్ల రూపాయలు ఒక నెల్లూరు నగరంలోనే మీకు డబ్బులు దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలక్షన్ కమిషన్కి కూడా ఖచ్చితంగా మేము ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. ఈ ఒక కాన్స్టిట్యున్సీ మీద ఏదైతే 100 కోట్ల రూపాయలు 5000 రూపాయలు ఓట్లని రకరకాలు ఏదైతే సెల్ ఫోన్లని కుంకుమర్లని రకరకాల 50,000 సెల్ ఫోన్లు ఇది ఆర్డర్ ఇచ్చాను, తొందరలో 20,000 వచ్చినాయని, తర్వాత ఇంకో కుంకుమర్లు ఆర్డర్లు ఇచ్చారని, ఇవన్నీ కూడా రకరకాల భాగంగా వినిపిస్తూ ఉన్నాయి. మాకున్న సోర్స్ ప్రకారం తప్పకుండా ఇవన్నీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇవన్నీ కూడా తనిఖీ చేయాల్సిన బాధ్యత ఎంతో ఉంది. ఖచ్చితంగా నిఘా వ్యవస్థను ఇంకా పెంచుకోవాలా, ఫ్లయింగ్ స్క్వాడ్స్ కూడా పెంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి లెక్చరర్స్కి స్టాఫ్కి 2 చేతులు జోడించి వాళ్ళకి చెప్తున్నాను సార్, మీరేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు. ఈరోజు మీరు 10 మందికి పాఠాలు చెప్పేవాళ్ళు, 10 మందికి మంచి చెప్పేవాళ్ళు, ముఖ్యంగా విద్యా సంస్థల్లో పనిచేసే స్టాఫ్ మీరు నీతి నిజాయితీగా ఎంత నడవడికలో ఉండాలా, సమాజంలో మీరు ఎంత పిల్లల్ని ఏదైతే తీర్చిదిద్దే పంపించాలనుకుంటున్నా, మీరు ఇట్లా డబ్బుల సంచులతో దొరికితే, మీరు ఈ విధంగా డబ్బుల సంచుల్లో దొరికి పోలీస్ స్టేషన్కి వెళితే ఇంకా సమాజానికి పిల్లలకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు మీరు యూట్యూబ్లోను ఫేస్బుక్లోను
ఈరోజు ఏ సోషల్ మీడియా అన్నా కూడా మేము ఫేస్లో ఉంటాయి, బ్రేకింగ్ న్యూస్లో టీవీలో మీ ఫేస్లు ఉంటాయి, ఇవన్నీ మీకు అవసరమా? కనీసం మీ నారాయణ గారు మిమ్మల్ని పిలిచి ఈ విధంగా జరిగింది మీ మీద చూసి జాలి కాదు కదా, కనీసం మిమ్మల్ని ఇంకా తిట్టిపోస్తుంది, మీ మీద ఏది కూడా ఉండదు. దయచేసి మీరు జీతం తీసుకున్నందుకు పంచాయతీ పిల్లలకి బాగా పాఠాలు చెప్పండి, దాంట్లో తప్పులేదు. అంతేగాని ఇక్కడ ఒక ఎన్నిక జరుగుతోంది, ఎన్నిక సంబంధించి మీరే సంచులు డబ్బులు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్తాను. మిగతా నారాయణ స్టాఫ్ ఎంప్లాయీస్ మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, హైదరాబాద్ నుంచి కూడా స్టాఫ్ను 600 మంది స్టాఫ్ను దింపుతున్నారని, వాళ్ళ ద్వారా డబ్బుని పంపిణీ చేస్తున్నామని చెప్పి ఒక సమాచారం మా దగ్గర ఉంది. పూర్తిగా నారాయణ స్టాఫ్ మొత్తానికి చెప్తున్నాం, ఇది మా విన్నపం అనుకోండి, మా అభ్యర్థులు అనుకోండి, దయచేసి ఇట్లాంటిది పనులకి దీంట్లో పాలు పంచుకోవద్దు. మీరు జీతాలు తీసుకున్నందుకు మీరు మంచి పాఠాలు చెప్పండి, తప్ప ఇట్లాంటి ఇంకొకసారి జరిగితే మాత్రం ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో మేము ప్రాణాలు పెట్టి పోరాటం చేస్తున్నాం. ఒక పక్క ధనంతో ఈరోజు 100 కోట్ల ధనంతో ఈరోజు మా మీద ఒక దాడి చేస్తుంటే మా జీవనం అన్న సమస్యగా ఈరోజు మేము కాదు మా కార్యకర్తలు అందరం కూడా ఒక దీని మీద పోరాటం చేస్తూ ఉంటే మీకు సంబంధం లేని వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి తీసుకొచ్చే డబ్బులు కుమ్మరిస్తాము తిరుగుతా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకో అని చెప్తున్నా. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఇది నా అప్పీల్, నా రిక్వెస్ట్ టు నారాయణ స్టార్, దయచేసి దయచేసి మీరు నిజంగా సోషల్ మీడియాలోనే మీ కుటుంబం అంతా కూడా హల్చల్ కావాలి అనుకుంటే మీరు ఈ విధంగా డబ్బులు పడి మీ స్టూడెంట్స్ దగ్గర మీరు తల దించుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీ కూడా ఈ విధంగా డబ్బులు పట్టుకొని దొరికి పోలీస్ స్టేషన్లో ఉండాలని మీరు అనుకుంటే రండి, ఏమి ఇబ్బంది లేదు. ఆ పవన్ ఎప్పుడు డబ్బులు కూడా దొరుకుతారు, ఎక్కడికి పోరు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మీకు స్క్వాడ్తో పాటు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా ఒక స్క్వాడే, నాయకులు అందరూ స్క్వాడ్, ఇక్కడ కార్యకర్తల నాయకులు ఇది కుటుంబం, ఒక కుటుంబంగానే మేము పనిచేస్తాం. దయచేసి పోలీస్ యంత్రాంగానికి, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారికి, ఎలక్షన్ కమిషన్ అధికారికి కూడా దయచేసి మేము ఒక విన్నపం చేస్తున్నాం సార్, దయచేసి మీరు ఇంకా కూడా ఇక్కడ నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి పెంచండి. ఎట్లయితే అవుతుందని మాకు సమాచారం ఉంది, ఇట్లాగా ఏదైతే సమాచారాలు అందుతున్నాయో వాటిలన్నీ కూడా మీకు కూడా అందుతుంటాయి. దయచేసి కొద్దిగా మీరు ఇది చేయాలని మేము కోరుతా ఉన్నాం, అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం సార్. దయచేసి మంత్రి ఎప్పుడు అయిపోయాడు, దాదాపు 2 మంత్స్ అయిపోయింది, వన్ పూసిట్ ఉండేది వదిలేయటం మనిషి పద్ధతి కాదు. ఇట్లాంటివి కూడా చేయమని, ఎందుకంటే ఆ రోజు చేసినట్టే ఓ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు దొరికేవి ఆ రోజు. కానీ ఆ రోజు ఆ సోర్స్ను వదిలేసి అతను ఒకటే పట్టించి పాప మాతో వాడిని తీసుకెళ్ళిన పాపానికి, అతనేదో కూలికి సంబంధించి, అతనేదో నాకు బాడి వస్తుందని చెప్పి పాప ఆటో తీసుకునే పాపానికి అతని మీద కేసు పెట్టి అసలు దొంగల్ని వదిలేయటం జరిగింది. కాబట్టి ఈరోజు అధికారులు చేసిన పనికి మాత్రం సంతోషిస్తున్నాం. దాంతోపాటు ఆ 35 లక్షల రూపాయలు తీసుకొని పారిపోయిన వ్యక్తిని కూడా ఎవరు అనేది ఇప్పుడు పట్టుకున్న ముగ్గురుల ద్వారా ఖచ్చితంగా తెలుసుకొని అతన్ని కూడా తీసుకువచ్చి కేసు కట్టి ఆ 35 లక్షలు కూడా రికవరీ చేయాలని నేను కోరుతా ఉన్నా. 50 లక్షలకు సంబంధించి ఏదైతే 15 లక్షలు మాత్రమే రికవర్ అయింది, ఆ 35 లక్షలకు సంబంధించి ఆ అవసరం ఎవరైతే పారిపోయిన వ్యక్తులు ఇద్దరు అంటున్నారు, ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆ ముగ్గురు ద్వారా ఎవరు అనేది పట్టుకొని ఆ 35 లక్షలు నా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయిన వ్యక్తిని కూడా ఆ 35 లక్షలను కూడా రికవర్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఎస్పీ గారిని కూడా కలుస్తాం, దీని మీద కలుస్తాం. నారాయణ గారికి ఒకటే చెప్తున్నా, రోజు ప్రెస్సులు పెట్టి నేను అభివృద్ధితో గెలుస్తానని చెప్తున్నా, నువ్వు ఈరోజు సంచులతో దొరుకుతున్నావయ్యా, సంచులతో ఇప్పటి టీచర్ని బలి చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా నేర్కు నేరుకు యుద్ధం చేసుకుందాం, డబ్బుతో గెలవాలనుకోవటం ఖచ్చితంగా అవే కాకుండా నెల్లూరు నగర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అలాగే ఇదిగా మీడియా మిత్రులందరినీ కూడా ఒక విన్నపంగా, మీరందరూ బాధ్యత కూడా ఉంది దీంట్లో, కొద్దిగా మీరు కూడా సమష్టిగా 11వ తారీఖు దాకా కొద్దిగా ఎక్కువ కూడా ఈ నెల్లూరు నగరంలో ఎవరు ముందు బ్రేకింగ్ న్యూస్ వేస్తారో వాళ్ళకి క్రెడిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి మీరు ఒక సైనికులుగా పనిచేసి ఎందుకంటే ఈరోజు చాలా ఛానల్స్ వచ్చేసినాయి, మనకు కూడా లోకల్ ఛానల్స్ అంతా కూడా ఒక కెమెరా చాలు, ఒక మీడియా పవర్ కన్నా కూడా ఎక్కువ పనిచేసేది మనందరికీ కూడా కెమెరా ఉంది. సో మీడియా మిత్రులందరినీ కూడా ప్రత్యేకమైన రిక్వెస్ట్ పడుతున్నా, సాయం చేయండి, ఇట్లాంటిది ప్రోత్సహించకుండా మీరందరూ అడ్డుకునేదానికి. అలాగే
నెల్లూరు నగర ప్రజలందరినీ కూడా ఒక రిక్వెస్ట్ అన్న, ప్రతి ఒక్క ఆండ్రాయిడ్ ఫోన్ యాపిల్ ఫోన్ ఒక పెద్ద మీడియా, మీ అందరి చేతుల్లో ఒక మీడియా ఉంది, ఫేస్బుక్ ఉంది, ఈరోజు అన్నీ మనకున్నాయి. జస్ట్ మీరు ఒక్క చిన్న రికార్డ్ పెట్టి ఫేస్బుక్లో కొట్టారంటే కొన్ని వేల మంది లక్షల మందికి రీచ్ అవుతుంది. మీడియా కన్నా ఫాస్టెస్ట్ సోషల్ మీడియా అనే బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉంది. సో నెల్లూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ అభిమానులు కానీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కాదు బీజేపీ కానీ జనసేన కానీ కాంగ్రెస్ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసిన వాళ్ళు కానీ అందరం కలిసి సిపిఎం అందరికీ ఇది ఒక విజ్ఞప్తి. ఏదైతే 100 కోట్ల రూపాయలు పెట్టి గెలవాలనుకుంటున్న నాయకులు అందరూ, ఎవరైనా ఏ పార్టీలో 100 కోట్లని వెచ్చించి గెలవాలనుకున్న వాళ్ళందరికీ కూడా, సో వాళ్ళందరికీ చెప్పాలంటే ప్రతి ఒక్కరి ఫోన్ అదే ఒక మీడియా కాబట్టి దాన్ని వాడండి. ఖచ్చితంగా దాని సర్క్యులేషన్కి సంబంధించి గోదావరి నుంచి వెస్ట్ గోదావరి నుంచి వస్తున్న 600 మంది టీచర్స్ కూడా మీకు కనిపిస్తుంటారు, వాళ్ళ భాషతోనే మనం తెలిసిపోతుంది వీళ్ళు మన ఊరు కాదని. కాబట్టి వీళ్ళందరూ కూడా వెపన్గా ఈ పత్రిక పెద్ద పెద్ద కుమ్మరి వీధిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఓటర్లకు డబ్బులు పంచుతుండగా దాటి ఓటర్లే వాళ్ళని పట్టేయడం జరిగింది. ఈ పట్టేయడంలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి మేము నా ఇష్టం వచ్చిన పార్టీకే నాయకుడిని ఎన్నుకుంటాము అనే నినాదంతో డబ్బులు ఇన్ని ఒకసారి ఇక్కడ పంచకూడదు, మేము డబ్బులు కమ్ముడిపోయే ఓటర్లు కాదు అనే విధంగా ఓటర్లు ఎంతో బాగా బుద్ధి చెప్పడం ఈ నెల్లూరు నగరంలో చూస్తున్నాం, నడిమూట్లో చూస్తున్నాం. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ వైసీపీ కార్యాలయ వైసీపీ పార్టీ 43వ డివిజన్ కార్పొరేటర్ ఖలీల్ గారిని దానిపై చర్చా వేదికకి అడగడానికి వచ్చాము. ఈరోజు ఇక్కడ ఖలీల్ గారి ఆఫీస్ నందు మనం ఏపీ 9 లో ఖలీల్ గారి కాడికి స్వచ్ఛందంగా ఈ 43వ డివిజన్ ఓటర్లు అసలు ఈ మేము స్వచ్ఛంద ఓటర్లం అనేసి ఖలీల్ గారి కార్పొరేటర్ గారికి ఓటర్లతో సహా కార్పొరేటర్ ఖలీల్ గారితో మనం ఈరోజు మాట్లాడుతున్నాం. నమస్తే ఖలీల్ గారు, ఏపీ 9 ఈరోజు మీరు ఇక్కడ 43వ డివిజన్ లో స్వచ్ఛందంగా ఓటర్లే మనీ పంచడం డబ్బులు పంచుకుంటే పడుతున్నారు, దానికి మీరు ఏ విధంగా స్పందించారు? సార్, ఈరోజు ఏమంటే ఇంద్రాది మధ్య వచ్చి టీడీపీ నారాయణ గారి సిబ్బంది తిరుగుతున్నారు, దేవించి మేము గమనిస్తూ పోతున్నారు. తర్వాత మనకి ఏమంటే కొంతమంది సమాచారం ఇలాగ డబ్బులు పంచుతున్నారు, కుమ్మరి వీధిలో నిన్న జెండా వీధిలో పంచారు, జెండా వీధిలో పంచారు నిన్న, ఈరోజు కుమ్మరి వీధిలో పంచుతున్నారు. సార్ మీరు వచ్చి కొంచెం చూడండి, అది మేము ఆల్రెడీ అక్కడ అటాక్ చేసిన వాళ్ళకి మీరు వచ్చి కొంచెం వస్తే బాగుంటుంది అని మనకి సమాచారం ఇచ్చారు. తర్వాత మేము కనుక్కొని మేము ఒకేసారి పోతే గలీజ్ ఉంటుంది కదా, టీడీపీ ఆఫీస్లో పోతే మేము గలీజ్ ఉంటుంది అంటే, లేదు డబ్బులు ఉన్నాయి మీరు రాండి, మేము అక్కడ ఉన్న హోటల్లో మేము మనకి పంచుతుంటే మేము ఆల్రెడీ ఆపేసినాం, మీరు అందరు రావాల్సిందే అని చెప్పుకొని మేము అక్కడ పోయేటప్పుడు పట్టుకున్నాం. పట్టుకుని వాళ్ళకి చూస్తే డబ్బులు ఉన్నాయి, కొంతమంది డబ్బు తీసుకుని పారిపోయారు. ఎంత ఉంది దాంట్లో? 30 చాలా పెద్ద బ్యాగ్. కొంతమంది ఇద్దరు ముగ్గురు పరారైపోయారు, ఒక ముగ్గురిని మేము పట్టుకున్నాం. పట్టుకుని వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కొన్ని ఒక 10 లక్షలు 10 లక్షల డబ్బులు కూడా లెక్క పెట్టారు కావాలి, అలాగే డబ్బులు తీసాం. వాళ్ళకి చెప్పాము ఏంటంటే ఇది ఏమంటే డబ్బులతో ఈ ఓట్లు ఇచ్చాము. అప్పుడే జనాలు వచ్చి మేము సొంతంగా వైఎస్ఆర్సీపీ వాడిది ఎప్పుడు మేము ముస్లిం అందరూ రాజశేఖర రెడ్డి గారికి చాలా రుణపడి ఉన్నాము. 4% రిజర్వేషన్ ఇచ్చారు కాబట్టి మేము ఎంతో మంది మన పిల్లలు ఇంజనీర్లు డాక్టర్లు అయి ఉన్నారు, దానికి మేము ఒక ఆరోగ్యశ్రీ ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టారు రాజశేఖర రెడ్డి గారు, దానికి మేము అందరూ రుణపడి ఉన్నాం. ఆయనకి తప్పకుండా వాళ్ళ కొడుక్కి ఒకసారి సీఎం చూడాలని మేము అనుకుంటున్నాం. ఒకసారి తప్పకుండా మేము వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తాం. ఎంత డబ్బు ఇచ్చినా వీళ్ళు ఎంత ప్రలోభాలు పెట్టినా మేము ఎవరికి ఓటు వేసే ప్రసక్తే లేదు. తప్పకుండా వైఎస్ఆర్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ గారి అనిల్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ గారిని సీఎంగా కూర్చోబెడతాం. ఈ డబ్బులు మేము ఎంత తిన్నా మేమే ఈసారి డబ్బులు తెస్తే మేమే పట్టుకుని మీకు చెప్తాం అని చెప్పారు. మేము అప్పుడే పోలీసులను పిలిపించి ఆ డబ్బు జనాలని తీసుకుపోయి మేము జనాలతో సహా అక్కడ ఉండే హోటల్ సహా అందరు స్టేషన్కి అక్కడ పోయి పోలీసు కంప్లైంట్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి వచ్చారు. సార్ పట్టుకున్న మనీ ఎంత? 15 లక్షలు దాకా పట్టుకున్నా అన్నారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు? ఇక్కడ మీ 43వ డివిజన్ సంబంధించిన వారా లేదంటే బయట వారా? సార్ నగర్ డివిజన్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు, అందరు బయట వాళ్లే. నారాయణ లెక్చరర్స్ సిబ్బంది అందరూ మన వార్డు వాళ్ళు ఎవరు లేరు, మొత్తం నారాయణ సిబ్బంది. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే నారాయణ సిబ్బంది ఈరోజు నారాయణ సంస్థల్లో పనిచేసే వాళ్ళ లెక్చరర్స్ వాళ్ళ స్టాఫ్ మంచి ఇక్కడ డబ్బు పంచుతున్నారని మీ ఊహ కనాలి?
ఊహాగానాలు కాదు సార్. డైరెక్ట్ మేము అటాక్ చేసి వాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళ ఐడి కార్డు చూసాం, వాళ్ళు ఎవరనేది పేర్లు సహా చెప్పాం. మనం చూస్తుంటే స్వచ్ఛందంగా ఈరోజు జెండా వీధులు అన్నమాట, జెండా వీధి ప్లస్ 43వ డివిజన్ ఓటర్స్ స్వచ్ఛందంగా వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు చేసిన కార్యక్రమం మాకు చేసిన ఎంతో ఉంది కాబట్టి దానికోసం జగన్ ని సీఎం చేయాలనేసి మేము పట్టుదలతో ఒక పార్టీకి సంబంధం లేకుండా ఒక కార్పొరేట్ కు సంబంధం లేకుండా స్వచ్ఛంద ఓటర్లు మేమే పట్టుకుంటున్నాము అనేసి ఓటర్లే మన కలీల్ గారు ఆఫీస్ కు వచ్చున్నారు. ఓటర్ల గురించి కూడా మనం తెలుసుకుంటాం. మీరు అదే సార్, నమస్తే సార్, మీ పేరే సార్? సార్ ఈ రోజు జరిగిన సన్నివేశంలో మీరు ఏమంటారు? అది జరిగేది ఏమన్నా నారాయణ గారు తన డబ్బు బలంతో గెలవాలని ఖచ్చితంగా ఆయన ఉన్నదేమని డబ్బు బలమే, ప్రజాబలం ఆయనకి లేదు, చేసిన అభివృద్ధి ఏమీ లేదు, మొత్తం శూన్యం. నారాయణ సంస్థలో ఉన్న ఉద్యోగులు వీళ్లతో పాటు ఎలక్షన్ డబ్బు అలా ఉన్న క్యాంపస్ లో ఉన్న ఉద్యోగులతో ఎలక్షన్ జరపాలని చూస్తున్నాడు నారాయణ గారు. అది కరెక్ట్ పద్ధతి కాదు సార్. ఇప్పుడు మీరు స్వచ్ఛందంగా మీరు ఓట్లు వేయాలనుకుంటున్నారు. ఇప్పుడు నారాయణ వాళ్ళు తెలుగు టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్రతిదీ మేము చేశాము, వైఎస్ఆర్సీపీ ఏం చేశారు, మేము చేసాం కాబట్టి మేము తిరుగుతున్నాం, మేము తిరిగే సత్తా మాకుంది అనేసి వాళ్ళు అంటున్నారు. ఏమంటుంది చేశారండి, 2 సంవత్సరాలు 43వ జెండా వీధిలో రోడ్డు తవ్వేసి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు దిక్కు దుకాణం లేదు. 8 గంటలకు నమాజ్కి వెళ్ళాలంటే, 6 తర్వాత మగరిబ్కి నమాజ్, ఇషా నమాజ్ పెద్దోళ్ళు వెళ్ళాలంటే కింద పైన పడి వెళ్తున్నారు. ఇళ్లలో చదువుకోవాల్సిన పరిస్థితి పెద్దోళ్ళు నమాజ్కి వెళ్ళాలంటే ఇవ్వరు, అంత దరిద్రంగా తయారు చేసి 2 సంవత్సరాలు తవ్వేసి రోడ్డు. దీని గురించి అది ఏం లేదు, ఈ 3 నెలలు వచ్చేసి రోడ్డు తవ్వింది అంటే అభివృద్ధి అని చెప్పేసి ఆ బొక్లైన్లు తీసుకొచ్చి 20 బొక్లైన్లు రోడ్డుకి అడ్డం పెట్టేసి అభివృద్ధి పేరుతో మోసం చేస్తున్నాడు జనాలకి. సార్ ఇప్పుడు వాళ్ళు చేసింది మీరు అభివృద్ధి చేయలేదంటున్నారు. వాళ్ళు ఏంటంటే మేము కనీసం ఇప్పుడు 562 కోట్ల రూపాయలతో నెల్లూరు అభివృద్ధి చేస్తున్నాం అనేసి ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు మీకు జెండా వీధిలో మీకు ఈ 43వ డివిజన్ వార్డులో మీరు మీకు ఎంత వచ్చింది, మీరు ఎన్ని రోడ్లు మీకు చేసుకుంటారు? ఏమి చేయలేదు సార్, 2 సంవత్సరాలు రోడ్లు తవ్వేసి అంటే అభివృద్ధి ఇంకేమి చెప్పమంటారు సార్? 8 ఆయన 8 కోట్లు చెప్పుకుంటాడు, ఆయన వాళ్ళ సంస్థలు పెట్టుకున్నాడేమో కానీ తెలియదు కానీ మనకి మా వార్డులో మటుకు ఇంతవరకు రూపాయి ఖర్చు పెట్టలేదు. అది కూడా మన వార్డులో ఏదైనా అభివృద్ధి జరిగింది ఉంటే సొంత నిధులతో మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు వాటర్ ప్యాంట్ 2 రూపాయలే కానీ వాటర్ ప్యాంట్ కూడా పెట్టి ఉన్నారు. వీళ్ళ నీళ్ళతో అసలు ఏమీ లేదు, రోడ్లు తవ్వేసి 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. రమ్మని చెప్పండి, రాన్నాను కానీ చూపిస్తాను నేను. సార్ ఇప్పుడు ఇంటింటికి మినరల్ వాటర్ అనేసి పైపులు వేస్తున్నారు, ఇక్కడ ప్రతి దగ్గర ప్రతి వేసి పైపులు వేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంట్లో ఆ మినరల్ వాటర్ మీకు వచ్చిందా? ఇంతవరకు కనెక్షన్లు మాకు గడప బయట ఉన్నాయి తప్ప గడప లోపలికి మటుకు రాలేదు. గడప బయట ట్యాపులు అలాగా రోడ్డుకి అండంగా ఎలాడుతున్నాయి, అది కూడా 8 రోజులు ఉంటాయి కూడా తెలియదు. ఎందుకంటే ఊరికి చేతిలో ఓపెన్ చేస్తే ఆ ట్యాబులు పట్టుకుని వెళ్ళిపోతారు ఎవరైనా కానీ. దానికి సెక్యూరిటీ లేదు, ఏమి లేదు. ఇంటి గడప బయట ఉన్నాయి ట్యాబులు, గడప లోపలికి రాలేదు. సార్ అయితే తెలుగుదేశం చేసింది పనులంతా కూడా శూన్యమంటారు? ఖచ్చితంగా సార్, నేను నాకు అది కాదు, మా వార్డులో ప్రతి 2 ఇళ్ళు కానీ ఒక ఇల్లు ప్రతి గడపకి వెళ్ళారంటే ముఖాన ఊస్తారు వీళ్ళు, ఖచ్చితంగా ఊస్తారు. వైఎస్ఆర్సీపీ అనిల్ గారు గెలుస్తారంటారా లేకుంటే నారాయణ గారు గెలుస్తారంటారు? సార్ దీంట్లో ఎటువంటి అనుమానం లేదు, నామినేషన్ రోజే చూశారు, ప్రజాదరణ ఎవరికి ఉంది అదే 500 రూపాయలకి పంచుకొని అన్ని కాంపాక్స్ నుంచి జనాల్ని తోలుకొని వచ్చేసి ఈ రోజు ఆయన నామినేషన్ వేశారు. అలాగే ప్రజాదరణ ఉన్న నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు, డబ్బు ఉన్న నాయకుడు నారాయణ. సార్ ఇప్పుడు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చామన్నారు. మేమంటే మేము పార్టీని అడగడం లేదు, మీరు స్వచ్ఛంద ఓటర్లు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ రోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు వచ్చారు, వలస పార్టీగా వచ్చారు, మీరు ఏమంటారు దాని గురించి? వలస పార్టీ గారు సార్, ఆయన విసిగిపోయి ఆయనకి వెళ్లేటట్టు చేశారన్నమాట. ఆయన గారు రాలేదు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలోనే ఉన్నాడు 8 సంవత్సరాలు. ఆయనని ఎల్లగొట్టారు. ఎవరు ఎల్లగొట్టారంట? ఇంకెవరు, మన 36 కిలోల సోమిరెడ్డి గారు. ఇప్పుడు ఆయన సోమిరెడ్డి మొత్తం చేశారంటారు. సరే సార్, నెక్స్ట్ సార్ ఇక్కడ చూస్తుంటే నిజాయితీ ఓటర్ని కనీసం గత 20 సంవత్సరాల నుంచి ఓటున్న వ్యక్తులను కూడా ఈరోజు ఓటర్ల లిస్టులో నుంచి మీకు ఓట్లు ఉన్నాయా లేదా అనేసి ఇంటింటికి తిరిగి ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఓటు, ఈ ఓటు మాకు తెలుగు టీడీపీకి పడదో అలాంటి ఓట్లను మొత్తం తొలగించారనేసి స్వచ్ఛందంగా ఓటర్లే ఇక్కడికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు. వాళ్ళ ఆవేదన ఏందో మనం చూస్తాం. అయిపోయినా ఏం చూస్తారా?
ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్తున్నారు కదా ఓటర్లు తీసేసారు మీరు గత 20 సంవత్సరాల నుంచి ఉన్న ఓట్లు కూడా మీకు తొలగించారు చెప్తాను. మా ఫాదర్ 75 ఇయర్స్ ఆయనకి నాకు తెలిసి 4-5 సార్లు వేస్తున్నారు. ఎన్టీ రామారావు గారు కాడి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి ఓట్లు వేస్తున్నాడు. ఈ మధ్య ఈ రాజశేఖర రెడ్డి జగన్ గారు జగన్ అన్న పార్టీ పెట్టినప్పటి నుంచి మేము జగన్ అన్నకి సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఓటు జగన్ అన్నకు పడుతుంది అని చెప్పి, అనిల్ కుమార్ యాదవ్ గారికి పడతాయని చెప్పి ఓట్లు, మా ఇంట్లో ఓటు 4 ఉంటే దాంట్లో 2 తీసేస్తున్నారు, 2 పెట్టున్నారు. మళ్ళీ నేను అప్లై చేశాను. మా ఫ్యామిలీలో 36 ఓట్లు ఉన్నాయి. ఆ 36 ఓట్లలో 14 ఓట్లు ఉన్నాయి. మళ్ళా నేను కొత్తగా అప్లై చేసి మళ్ళా చేస్తున్నాను సార్. ముస్లిమ్స్ ఓట్లు ఇప్పుడు మీకు ఓట్లు వచ్చినాయా? ఇంకా రాలేదు సార్. ఇప్పుడు వస్తాయని నమ్మకం ఉందా మీకు? వస్తాయో రావో చెప్పలేను. తీసేసిన వాళ్ళు ఎట్ట వస్తాయి సార్? దీని మీద మీ ఆవేదన వైఎస్ఆర్సీపీ వాళ్ళని చెప్పి వాళ్ళు తీసేస్తున్నారు సార్ ఓట్లన్నీ. మీరు పక్క వైఎస్ఆర్సీపీ? మేము పక్క కాదు సార్, అట్టని కాదు. మేము అభిమానం మీద మేము వైసీపీకి వేస్తాం. అంటే ఏమి అభిమానం? మీరు వయస్సు అనే అభిమానం ఎందుకు వచ్చింది మీకు? ముస్లింస్ కి 4% రిజర్వేషన్ పెట్టున్నారు. కొంతమంది డాక్టర్స్ ఇంజనీర్స్ బాగా చదువుకుని ఉన్నారు, ఆరోగ్యశ్రీ పెట్టున్నారు. చాలా మంది పేదవాళ్ళు డబ్బులు లేకుండా హాస్పిటల్ పోయి చెకప్ చేయించుకున్నారు, గుండె ఆపరేషన్లు చేస్తున్నారు ఆరోగ్యశ్రీ కిందనే. అప్పటి నుంచి నేను ఆయన అభిమాని. కొంతమంది ఓటర్స్ వాళ్ళ ఆవేదన ఏంటో మనం వాళ్ళ బాధాకరమైన బాధను చూసుకుంటే, ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్ బోర్డు మీద అందరూ బ్యానర్లు కడుతున్నారు, మీరు స్వచ్ఛందంగా ఓట్లు మీ ఓటు మీకు నచ్చిన నాయకుడిని ఓటు వేయండి అంటున్నారు, కానీ అదైతే ఇక్కడ జరగడం లేదనేసి ఈ ఓటర్లు కూడా అంటున్నారు. ఏంటంటే డబ్బులు ఇచ్చి పేదవారికి ఈరోజు ఓటర్ మందు ఆశ చూపించి ఓటర్లు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని మీద మనం ఎంత సార్? మీ పేరు సార్? నా పేరు సయ్యద్ ఫారూక్ సార్. నేను 40 డివిజన్ సార్. ఇక్కడ అందరు సార్ వైఎస్ఆర్ అభిమానులు, రాజశేఖర్ రామారావు గారి నుంచి అభిమానిస్తున్నారు, ఆయనకి ఓటేశారు, గెలిపించారు. ఆ తర్వాత వైఎస్ఆర్ రాజశేఖర్ని అభిమానిస్తున్నారు, ఆయన్ని గెలిపించారు. ఈ ఇప్పుడు ఏమంటే సార్, జగన్ గారిని అభిమానిస్తున్నారు. ఏమంటే ఆయన్ని కూడా ముఖ్యమంత్రి లాగా చూడాలా ఈ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఇక్కడ అందరూ సర్వే చేసుకుని ఇక్కడ అందరూ వైఎస్ఆర్సీపీకి ఫేవర్ గా ఉన్నారని, రావాలి ఇంటికి, రాత్రిపూట ఇంట్లో కూర్చోవాలా, మా మీకు ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీ ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఎంత డబ్బులు ఇస్తాం, మీరందరూ టీడీపీకి ఓటేయండి అంట్లా జరుగుతున్నాయి సార్ రాత్రిపూట. ఇప్పుడు పొద్దున మీరే చూశారు, న్యూస్ లో కూడా వచ్చింది, డబ్బులు ఎట్ట పంచుతున్నారంటే అట్ట పంచుతున్నారు సార్. ప్రభావితం చేస్తున్నారు డబ్బు తీసుకుని. ఇక్కడ చాలా ఐటమ్ ఉందంటే సార్ బెదిరించడం, వచ్చి రావడం, ఏమంటే డబ్బులు ఇస్తాం మీరు ఓట్లేయండి. అందరికి తెలుసు సార్ ఇక్కడ అంటే అభిమానం, డబ్బులు తీసుకుని ఎవరు పని చేయడం లేదు సార్. ఇక్కడ మీరు చూస్తూనే ఉంటారు, అందరు ఏమంటే అభిమానంతో వచ్చి పని చేస్తున్నారు సార్. వైఎస్ఆర్సీపీ మీద అభిమానం, జగన్ మీద అభిమానం, మా అనిల్ అన్న మీద అభిమానంతో పని చేస్తున్నారు. అంతేకాని డబ్బులు ఇచ్చి డబ్బులు తీసుకుని పని చేసే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు సార్. ఈరోజు చూస్తుంటే ఓటుని స్వచ్ఛందంగా వినియోగించుకోవడానికి నెల్లూరు నగరం నడిపోతున్నాడు 43 డివిజన్ ఓటర్స్. స్వచ్ఛందంగా మేము ఓటు హక్కును వినియోగించుకుంటాం అనే నిర్ణయంతో ఎవరు డబ్బులు పంచినా, ఇటు వైఎస్ఆర్సీపీ పంచినా, అటు టీడీపీ ప్రభుత్వం పంచినా, మేము డబ్బులు కమ్ముడు పోయే ఓటర్లం కాదు అంటున్నారు ఇక్కడ 43 డివిజన్ ఓటర్స్.